हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। ఒక డెలిషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి చైతన్యపురి నుంచి సంయుక్త రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ సంయుక్త. ఎలానో చూస్తున్నావుగా, ఇట్లున్నా నేచర్ లవర్ లాగా ఉంది చూడంగానే, అలా గ్రీన్ కలర్ లో. థ్యాంక్ యూ. సో ఏ రెసిపీ చెబుతున్నావు? ఎగ్ బటర్ మసాలా పావు. సో లేట్ చేయకుండా ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్, పావు బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, టమాటా పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, బటర్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నూనె, గరం మసాలా పొడి. ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎగ్ని కట్ చేయాలి. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? చికెన్ బిర్యానీ. అందుకే. ఏం చేస్తుంటావు సంయుక్త? నేను చదువుతూ ఉంటా. ఏం చదువుతుంటావు? బుక్స్ చదువుతా. బుక్సే? ఏవి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా నేను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బుక్స్ చదువుతావా? ఎస్. ఏ నిజం చెప్పి, ఇప్పుడు ఏం చదివావా? చదివినా? అయ్యో చదివినా నేను. డిగ్రీ ఏ గ్రూప్? బీబీఏ. బీబీఏ అంటే బిజినెస్? ఎస్. కడాయి అంటే మీరు చేతితో రావాలనేసి ఉన్న అనుకుంటా దానికి. అంటే స్టార్ట్ నేనే చేశాను కాబట్టి రెసిపీ చాలా బాగుంటుంది. ఫస్ట్ బటర్ వేసుకోవడం. ఇప్పుడు ఆయిల్ వేయాలి. నీకు ఏమేం హాబీస్ ఉన్నాయి చెప్పు. డాన్సింగ్. అదే వచ్చిన దగ్గర నుంచి అసలు ఊగుతానే ఉంది, తెలుస్తుంది. అసలు అట్లట్లట్లా వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది ఏమో అని డౌట్. నా వల్లనే ప్రాబ్లమ్ ఆ స్వీటి. వెళ్ళిపోతా స్వీటి నా వల్ల ప్రాబ్లం అంటే రెసిపీ ఎవరు చేస్తా? నువ్వు చేయి స్వీటి, లాస్ట్కి వచ్చి క్రెడిట్స్ నేను తీసుకోతా. అంటే లాస్ట్కి వచ్చి మామ అంటే అయిపోద్దా? ఎస్ అయిపోతుంది, అంత కుదరదు. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం, పచ్చిమిర్చి, ఫ్రై చేద్దాం. చెయ్యి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోద్దాం. బటర్ మసాలా పౌడర్. బటర్ మసాలా పౌడర్. ఇప్పుడు కారం వేద్దాం. ఇప్పుడు టమాటో పేస్ట్. పాపం ఎలా చేస్తున్నారేమో తింటో ఫ్రెండ్షిప్, చాలా కష్టం. అయ్యా ఎందుకు స్వీటి, నువ్వు చేసినావు కదా స్వీటి. నేను చేస్తున్నా, నాకు ఇక్కడున్న స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నాకు ఈ రేంజ్లు ఉందంటే. ఇన్ని సంవత్సరాల నుంచి నీ ఫ్రెండ్స్ ఏమైపోయారో. అన్న దగ్గర ఇట్లా ఉందా? నేను ఓన్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర. క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర? యా. మూతపెట్టేనా? ఓకే, మీ ఫోన్ నంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ చెప్తారా? చెప్పాలా? చెప్పాలి కదా. 89. 89కి ప్లస్ 100 యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 189. దానికి ప్లస్ 43 యాడ్ చేయండి. ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పాలా? గుర్తురాలా? 232కి మైనస్ 89. 143. ఐ లవ్ యూ టూ స్వీటీ. 143, ఐ లవ్ యూ. ఇది అందరి నెంబర్లకు పనిచేస్తుందా? ఎస్. నేను మాత్రం ఎవరి దగ్గర వాడు? నీ దగ్గర వాడతా కావాలండి. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో స్వీట్. నా ఫోన్ నెంబర్ నేను అంత లవ్ చేస్తుందా? సూపర్. అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది కాబట్టి తర్వాత మెల్లగా వాటర్. ముగ్గే పోతున్నావా? లేదు, సాల్ట్. సాల్టే కదా, నాకు చెప్పాలి కదా సాల్ట్ అని. ఇప్పుడు ఎగ్స్ వేయాలి దీంట్లో. అదే పని ఈజీగా చేసుకోవాలి, లేకపోతే చాలా పనిలాగా ఉంటుంది, అప్పుడు నీకు బద్ధకం. అందుకే పానీపూరి చేసుకోవాలంటే బద్ధకం అనిపించే చేసుకోవాలి ఇంట్లో. వెరీ బ్యాడ్. మా ఇంటికి నన్ను ఏం చేసి పెడతా? యా ష్యూర్. ఓకేనా? వస్తా. ఆఫ్ కోర్స్. నేను మీ ఇంటికి వస్తాను, నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టు. చేసి పెడతా. మీకన్నా ఎక్కువ ఏంటి? బిర్యానీయా? యా. గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్. జాగ్రత్త.
మెత్తగా కలపాలి చాలా బికాజ్ దేర్ ఎగ్స్ ఊడిపోతాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ రసం ఇప్పుడు కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసి పక్కన పెడదాం ఆ పర్లేదు చెయ్యి మూట పెట్టేసి పక్కన స్టవ్కి షిఫ్ట్ చేయండి ఇప్పుడు పాన్ పాన్ తీసుకోండి పావు కట్ చేసుకోవాలి ఇప్పుడు బటర్ వేసుకుందాం కొంచెం హైలో పెడతాం తొందర కరుగుతుందిగా బటర్ సర్వింగ్ ప్లేట్ ఏమందేనా అవును ఇదిగో సర్వింగ్ ప్లేట్ హెల్ప్ చేస్తున్నావు నాకు యా చేయొద్దా థ్యాంక్ యూ సో మచ్ అయ్యో ఐ లవ్ యూ టూ ఎగ్ బటర్ మసాలా పావ్ ఇస్ రెడీ థ్యాంక్ యూ కష్టపడి బట్టి కొట్టింది చాలా యమ్మీ యమ్మీగా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఎగ్స్ పావు బ్రెడ్ ఉల్లిపాయ ముక్కలు వెన్న టమాటా పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర నిమ్మరసం బటర్ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నూనె గరం మసాలా పొడి ఎగ్ బటర్ మసాలా పావు తయారు చేసుకునే విధానం ముందుగా ఉడికించిన గుడ్లని ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి వెన్న మరియు నూనె వేయాలి వెన్న కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ బటర్ మసాలా పౌడర్ కారం టమాటా పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి తరువాత మూత తీసి నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని నిమ్మరసం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని తీసి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యిపై పాన్ పెట్టి అది వేడెక్కేలోపు పావు బ్రెడ్ని రెండు ముక్కలు కట్ చేసుకోవాలి వేడెక్కిన పాన్పై వెన్న వేసి కట్ చేసుకున్న పావు బ్రెడ్ని పెట్టి రోస్ట్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో ముందుగా చేసుకున్న ఎగ్ కర్రీతో పాటుగా రోస్ట్ చేసుకున్న పావు బ్రెడ్ని సర్వ్ చేసుకోవాలి అంటే ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ ఎగ్ బటర్ మసాలా పావు రెడీ ఎగ్ బటర్ మసాలా పావుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైం నీకు నాకు ఇద్దరు ఎస్ థ్యాంక్ యూ విత్ ఎగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అమేజింగ్ టేస్ట్ ఉంది ఏమైనా వెరైటీగా ట్రై చేయాలంటే పక్కా ట్రై చేసేసేయండి అమేజింగ్ రెసిపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ మై డియర్ డార్లింగ్ 143 ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ అండ్ బాయ్ 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 చూసారు కదా సంయుక్త చేసిన ఎగ్ బటర్ మసాలా పావ్ ఎంత డెలిషియస్గా సరికొత్తగా ఉందో సో మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా అంటే కెప్ కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్